ఒక కవిత హృదయం వికసించడానికి ఎప్పుడు ఒక తోడ్పాటు ఉండాల్సింది. నే రాజుగారిని ఎందుకు ప్రత్యేకంగా అభిమానిస్తాను, ఎంతమంది ఉన్నా సరే ఆయన అడగగానే రాజుగారు మీ సన్మానం తర్వాతే మిగిలిన సన్మానాలు నేను ఎందుకు అన్నారు అంటే నన్ను ఈ మహారాజు గౌరవించినటువంటి విధానం అది. ఈ ఏ రకంగా ఎప్పుడు కన్నీరు పెట్టనివ్వలేదైనా నా కంటి నుంచి నీటి బిందు రాత్రులు అంటే చైతన్య బిల్డింగ్ వచ్చి చెయ్యాలి చాపడారు. ఈ మహానుభావుడు ఆయన కుటుంబం, ఆయన భార్య, ఆయన కొడుకు ఇద్దరు, ఆయన చెల్లెలు, ఆ చెల్లెలు భర్త కృష్ణంగా ఉంటారు. నాకు దేవుడు అంటే నాకు దేవుడు అంటే నాకు దేవుడు నా పూజామందిరంలో పెట్టుకోవలసిన దేవుడు. నేను 200 మీటర్ల దూరంలో ఉండి ఇష్టపడుతున్న దుఃఖపడుతున్నట్టు ఇంత చెయ్యాలి చాపడారు రాకూడదు. మీరు నాకు పడ్డానికి వెళ్ళి మీరు నాకు పడ్డానికి వెళ్ళి మేమన్నాం నేను ఇదిశంలో ఉన్నా, ఇదిశంలో ఉన్నా, నా ఇంటిని నా కుటుంబాన్ని కాపాడిన మహానుభావుడు. నేను ఎలా మర్చిపోతాను? అనిపించినటువంటి భోగాలు మర్చిపోతే అంతకంటే కృతజ్ఞత ఏదన్నా ఉంటుందా? భోగాలు అన్నిటికంటే గొప్పదండి. కోట్లు భోగసినగా అనుకున్నారా అనేది ప్రశాంతి, కోట్లు భోగసినగా అనుకున్నారా అనేది ప్రశాంతి. అది నాకు బియించిన అతని కథనా. కోట్లు వేసినగా అనుకున్నారా అనేది ప్రశాంతి, అది మాకున బియించిన తని కథన. కవిత ప్రపంచమాన కమనీయ సంచారము, అది మాకు సమకూడిన తని కథన. కవిత ప్రపంచమాన కమనీయ సంచారము, అది మాకు సమకూడిన తని కథన. నేల మీద నెట్టు కాలు పరిస్థితి, నేల మీద నెట్టు కాలు పరిస్థితి, అది ముందు బియించిన తని కథన. పరిస్థితి అన్నించి అతని కథన. అస్థాన పండిత ప్రస్థానము నరించు స్థితి నాకు చెప్పకూడి అతని కథన. అస్థాన పండిత ప్రస్థానము నరించు స్థితి నాకు చెప్పకూడి అతని కథన. రాజుగారి అవగాహన ఎక్కడ ఉంటుంది అండి? కంకణాలు వేస్తారు, కోట్లు ఇస్తారండి, కనపడితే ఆయన ఏదైనా పద్యం చెప్పండి మాస్టర్ అయినా కూడా చేతులు చేస్తుంది. ఇది పద్య భిక్ష ఆయన కాదు. ఒక పద్యం చెప్పండి, ఒక పద్యం చెప్పండి. ఎంతో బిజీగా ఉండి ఫోన్ ముమ్మరంగా వస్తున్నప్పుడు కూడా నేను కనపడతాను మాస్టర్ ఇప్పుడు అవతాయి కానీ ఒక పద్యం చెప్పలేదు. ఏంటి పద్యం అనిపించింది? ఇంకో మాట ఆయన వాడుతుండాలి, చెప్పిందా వింటూ ఉంటే ఏమంటుందో ఎవరు చేయాలో అనవసరం విషయాలు గుర్తుంటాయి.